చాలామందికి సర్జరీ అనగానే ఎనస్థీషియాలజిస్ట్ మత్తెక్కిచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. అండ్ తర్వాత లెగవమేమో, ఆ మత్తు ఎక్కువ అవుతుందేమో, తక్కువ అవుతుందేమో, నొప్పి తెలుస్తుందేమో, లేకపోతే చాలాసేపు లెగవమేమో అనుకొని భయపడుతుంటారు. దీనిలో ఏంటి నిజానిజాలు? ఎనెస్థీషియాలజిస్ట్ అంటే జస్ట్ అక్కడ స్టార్టింగ్ అప్పుడు మత్తు మంది ఇచ్చేసి పక్క కాఫీ తాగడానికి వెళ్ళిపోవడము, లేకపోతే కబుర్లు చెప్పుకోవడానికి, ఫోన్ మీద ఆడుకోవడానికి వెళ్ళిపోతామని చాలామందికి అపోహ ఉంటుందండి, లేకపోతే నర్సెస్ మీద వదిలేసి వెళ్ళిపోతాము అని. అలా ఉండదండి. బట్ వన్ థింగ్ యాజ్ యూ సెడ్, యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఎనెస్థీషియాలజిస్ట్ పర్ఫెక్ట్లీ అండి. ఎక్స్పీరియన్స్ చూసుకోండి, ఎక్స్పర్టీస్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఎనెస్థీషియాలజిస్ట్ ఈజ్ విత్ ద పేషెంట్ త్రూ అవుట్ ద సర్జరీ అండి. ఫ్రమ్ ద ఇండక్షన్, దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ఐవి లైన్ పెట్టి ఎనెస్థీషియా ఇచ్చి ఎండ్ రికవరీ వరకు కూడా అక్కడే ఉంటారండి సర్జన్కి తో చేదోడు వాదోడుగా. ఎందుకంటే ఎనెస్థీషియా ఇస్ నాట్ జస్ట్ అబౌట్ పుట్టింగ్ ద పేషెంట్ అండర్ స్లీప్, నాట్ నోయింగ్ పెయిన్ అండి. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు మానిటర్ త్రూ అవుట్ అండి, ఈసీజీ ఎలా ఉంది, ఆక్సిజన్ సాచ్యురేషన్ ఎలా ఉంది, యూనో బీపీ పైకి కిందికి అవుతుందా, ఫ్లక్చువేట్ అవుతుందా, పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా. బ్లీడింగ్ ఎక్కువైతే మాకు వేరే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఆపడానికి కావచ్చు, బ్లడ్ రీప్లేస్మెంట్ కావచ్చు, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్. యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా పేషెంట్కి, యూరిన్ తక్కువ వస్తే ఏం చేయాలి, బీపీ తక్కువ అయితే ఏం చేయాలి, అది నర్సులు కావచ్చు, జూనియర్స్ కావచ్చు, ఎవరు చేయలేరండి. సో మేము మాత్రమే అక్కడ ఉండి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి పేషెంట్ రికవరీ అయిపోయిన తర్వాతనే మేము ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తామండి. ఇట్స్ నాట్ లైక్ యు నో వి లీవ్ ఇట్ టు ద సర్జన్ టు ఆపరేట్ అండ్ కమ్ బ్యాక్ ఇట్ ద ఎండ్ అండ్ దెన్ రికవర్ ద పేషెంట్ అండి. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్ అండి. ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్.